ఈ రోజుల్లో మనం తరచుగా వింటున్న వ్యాధుల్లో ఒక ముఖ్యమైన వ్యాధి గురించి నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే మైగ్రేన్. మైగ్రేన్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా మనకు వినిపిస్తున్న ఒక వ్యాధి పేరు. అయితే దీని గురించి ఆయుర్వేదంలో ఏం చెప్తారు, ఆయుర్వేదంలో దీని గురించి చికిత్స ఏంటి అని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. మైగ్రేన్కి ముఖ్యమైన కారణాలు వాతదోషము మరియు పిత్తదోషం యొక్క ప్రకోపం. ఈ వాతపిత్త దోషాలలో దేని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందో దానికి సంబంధించిన లక్షణాలు మనలో కనిపిస్తుంటాయి. వాతదోష ప్రధాన మైగ్రేన్ వ్యాధి. ఒకవేళ మెడ వెనుక భాగంలో తీవ్రంగా నొప్పి మరియు మెడ మరియు భుజాల వద్ద తీవ్రమైన ఒత్తిడి, వెన్నెముక పట్టేసినట్టుండటం, మలబద్ధకం, తెలియని ఆందోళన, భయం. పిత్తదోష ప్రధాన మైగ్రేన్ వ్యాధి. ఒకవేళ తలనొప్పి రెండు కణతల దగ్గర మొదలయ్యి తల మధ్య భాగంలో చేరటం, ఛాతీలో మంట, గ్యాస్ ట్రబుల్, అజీర్ణం వంటి లక్షణాలు కలిగి ఉండటం, వాంతులు, వికారం వంటి లక్షణాలు కలిగి ఉండటం, అంతేకాకుండా పైన చెప్పబడిన లక్షణాలన్నీ సూర్యరశ్మికి ఎదురుపడ్డప్పుడు, ఊరగాయలు, కారము, మసాలాలు కలిగిన ఆహారం తీసుకున్నప్పుడు మరింత ఎక్కువగా బాధించటము మొదలగునవి అన్ని లక్షణాలు పిత్త ప్రధాన మైగ్రేన్ వ్యాధిలో ఉంటాయి. ఆయుర్వేదంలో మైగ్రేన్ తలనొప్పికి పరిష్కారంగా శిరోలేపం మరియు శిరోధార అని చెప్పబడే ప్రత్యేక చికిత్స విధానాలు కలవు. అంతేకాకుండా వాతపిత్త దోష ప్రకోపానుసారం ప్రత్యేక మూలికలు మరియు ఔషధాలు ఉపయోగించి వ్యాధి నుంచి శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఇప్పుడు మైగ్రేన్ గురించి ఆయుర్వేదంలో ఏం చెప్పబడింది, దానికి పరిష్కార మార్గాలు ఏంటి, ఇవన్నీ మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఈ వ్యాధి బారిన పడినప్పుడు పానిక్ అయిపోకుండా దగ్గరలో ఉన్న ఎవరైనా ఆయుర్వేద వైద్యులు సంప్రదించి దీనికి పరిష్కారాలు మీరు చాలా సులభంగా పొందవచ్చు.